పార్టీతో తనకు సంబంధం లేదన్న హేమ తాను ఇంట్లోనే ఉన్నానని వంట చేస్తున్న వీడియో ఇన్స్టాలో పోస్ట్ చేశారు. కిచెన్ లో బిర్యానీ చేస్తున్న వీడియోను కొద్దిసేపటి క్రితం ఆమె ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు. అదే ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ తర్వాత ఎందుకు చూపించాను కదా మీకు ఆనియన్స్, ఆ ఆనియన్స్ కూడా వేసాను. ఇవి డ్రై ఆనియన్స్ అన్నాడు, బాగా డ్రైగా వేసుకోవాలి అవి. సో కొంచెం ఆయిల్ పోసాను, దమ్ బిర్యానీ చేస్తున్నాను. సో ఒక్కొక్కటి పెట్టడం కష్టంగా ఉంది అందుకని ఇందాక కట్ చేశాను. ఇప్పుడు ప్రాపర్గా చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను, ఓకేనా? దీంట్లో నేను నిమ్మకాయ కలిపాను, పెరుగు కలిపాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా వేసాను, ఓకేనా? ఇది ఇట్లా వేసేస్తాము అడుగున. ఇప్పుడు దీనిపైన ఈ రైస్ లో కొంచెం టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఘీ, కొంచెం ఆలివ్ ఆయిల్ పేస్ట్ వేయాలి దీంట్లో, ఓకేనా? వాటర్ లో వేసేస్తే అన్నం 3/4 బాయిల్ అయితే చాలు, ఎక్కువ అవ్వకూడదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అవుతుంది కదా అందుకనమాట. ఓకే ఇప్పుడు డ్రై ఆనియన్స్, ఇది మనం కుంకుమ పువ్వు అంటాము, మీరు సాపురైనా ఏదో అంటారు కదా అదే అది. ఇది నెయ్యి అన్నమాట. ఇది నిమ్మరసం. ఇది నిమ్మరసం చాలా తక్కువ మంది వేస్తారు కానీ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నిమ్మకాయ రసం వేసి ఓకే ఇంతేనండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకుని మనం మంచిగా దగ్గర పెట్టాము, దీన్ని స్టవ్ మీద పెట్టి